నంద్యాల నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో ఓటర్ జాబితాలో అవకతవకలు జరిగాయి. గడివేముల మండలంలో ఒకే సంఖ్య ఇంటి నెంబర్తో 50 ఓట్లు, చాబోలు గ్రామంలో 129 ఓట్లు, ఫరూక్ నగర్లో 70కి పైగా ఓట్ల భాగోతం బయటకు. ఓటర్లను నమోదు చేసే సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఓటర్లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఓటర్ జాబితాలు ఏ తప్పులు లేకుండా సవరించి ప్రతి ఓటర్కు ఓటు వేసే హక్కును కల్పించాలని ఎలక్షన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. మాది నింద్యాల. నింద్యాలలో 7వ వార్డు, ఫారూక్ నగర్. ఒకటే డోర్ నెంబర్ మీద 70-80 ఓట్లు వెళ్ళినాయి. చూసింటే ఎత్తులాడింటే ఎన్నికల కమిషనర్ వారు ఎన్నికల వాళ్ళు ఈ డోర్ నెంబర్కు సర్వే చేసి ఈ ఎలక్షన్లకు అందరికీ న్యాయమైన ఓట్లు వేయడానికి అవకాశం ఇస్తే బాగుంటుందని మా విన్నపం చేసుకుంటున్నాము. ఎందుకంటే టీడీపీ 7వ వార్డు ఇన్ఛార్జీలు కాబట్టి నేను ఓటరు రిక్వెషన్ చేసుకుంటూ పోతే ఓట్లన్నీ కొన్ని ఇళ్లలో ఒక ఓటు 2 ఓట్లు తీసి ఉన్నాయి. 20 డోర్లలో పడినాయి. 1 నెంబర్ మీద 70-80 ఓట్లు వెళ్తున్నాయి. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య జరుగుతూనే ఉంది. దీనికి సరిదిద్దాలని ఎన్నికల వాళ్ళకి మేము విన్నపం చేసుకుంటున్నాము. ఇది చేస్తే కానీ బాగుంటుంది. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని ఈ పని చేస్తే బాగుంటుందని మేము విన్నవించుకుంటున్నాము.